हेलो वेलकम टू माय चैनल सप्तमी स्वीट होम। सो ఈ రోజు వీడియో వచ్చేసి బీట్రూట్ రైస్ ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను। చాలా మందికి బీట్రూట్ అనేది ఇష్టం ఉండదు। సో ఎగ్జాంపుల్ నేను బీట్రూట్ అసలు తినలేను, ఏంటో అది చూడంగానే ఇదిలా అనిపిస్తుంది। కానీ ఇలా రైస్ చేసుకొని తింటే అసలు బీట్రూట్ తిన్న ఫీలింగే లేదు। చాలా అంటే చాలా బాగుంది। దీనికి సైడ్ మనం చికెన్ కర్రీ ఆర్ వెజ్ కర్రీ తీసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది। అండ్ నేను ఇలా డిజైన్ చేశాను బీట్రూట్ రైస్ చేసి। అండ్ చాలా మందికి ఇష్టం ఉండదు కదా బీట్రూట్, ఒక్కసారి ఈ రెసిపీ చేసుకొని తినండి, సూపర్ ఉంటుందంటే। అండ్ చూసేద్దామా ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా చేయాలి। చాలా సింపుల్ అండి, మనం ఎలా రైస్ చేసుకుంటామో తిరగమాత అన్నం మసాలా అన్నం అంటాం కదా, దాంట్లోనే అలానే సేమ్। సో ఇక్కడ బీట్రూట్ ఫస్ట్ తురుముకోవాలి। సో తురిమే దాంతో బీట్రూట్ ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి। సో చూడండి ఎలా తురుముకోవాలి, మీరు ఇంకా చిన్న చిన్నగా కూడా తీసుకోవచ్చు, అసలు జస్ట్ ఇలా చిన్న చిన్నగా తురుముకుంటే సరిపోతుంది। సో ఇలా ఫస్ట్ బీట్రూట్ తురిమేసుకొని పక్కన పెట్టేసుకుందాం। నెక్స్ట్ ఏంటి అంటే సో దీనికి కావాల్సిన ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ కట్ చేసుకొని, సో ఆనియన్ పెట్టుకుందాం, ఆనియన్ తీసుకోవాలి। అండ్ టమాటో ఒక 2 or 3 టమాటోస్, ఆర్ మనకి క్వాంటిటీని బేస్ చేసుకొని టమాటోస్ అండ్ మిరపకాయలు చిల్లీస్ సో తీసుకోవాలి। అండ్ దానికి ముందు ఏం చేస్తామంటే ఒక 1/2 hour ముందు, 1 hour ముందు మనకి ఎంత క్వాంటిటీ బియ్యం కావాలో రైస్ని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి। మనం 1 glass బియ్యం తీసుకుంటే దాన్ని బేస్ చేసుకొని వాటర్ వేసుకుంటాం కదా। సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము। అండ్ పుదీనా కూడా తీసుకోవాలి। సో ఇక్కడ ఫస్ట్ కుక్కర్లో అయితే మనకి వితిన్ 1/2 hour అయిపోతుంది మన వర్క్ ప్రాసెస్ అంతా। సో మన కుక్కర్ తీసుకుంటాం కదా, సో కుక్కర్లో నూనె వేసుకోవచ్చు అండ్ కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు। సో నూనె ఒక 2-3 స్పూన్స్ నూనె వేసుకొని అండ్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ స్మెల్ సూపర్ ఉంటుంది। సో ఇలా కుక్కర్ తీసుకొని నూనె వేసిన తర్వాత ఆవాలు ఉన్నాయి కదా, కొంచెం ఆవాలు వేయండి, ఎక్కువ వద్దు, మరీ ఆవాలు ఎక్కువ వేయొద్దు। సో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ ఇంకా కావాలంటే మీకు లవంగాలు వేసుకోండి। అండ్ ఇంకా కావాలంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు వేసుకోవచ్చు అండ్ గసాలు ఉంటాయి కదా, గసాలు వేసుకోవచ్చు। అండ్ ఇక్కడ నేనైతే లవంగాలు పట్టా వేసాను, మనకి ఇంట్లో ఏముంటే అవే వేసుకుంటాం కాబట్టి, సో ఇవి వేసాను అండ్ లవంగాలు పట్టా। ఇంకోటి ఏంటి అంటే ఇలా చిల్లీస్, పచ్చిమిరపకాయలు మనం ఏవైతే తరిగి పెట్టుకున్నామో ముందు ఆ పచ్చిమిరపకాయలు వేసుకోండి। అండ్ నెక్స్ట్ ఆనియన్స్, ఆనియన్స్ బాగా రెడ్డిష్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। అండ్ దాని తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తాం, ఫస్ట్ ముందు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, సో రెడ్డిష్గా వచ్చే వరకు ఫ్రై చేయాలి, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కనుక। అండ్ ఇలా కొంచెం ఆనియన్స్ టొమాటో చిల్లీస్ బాగా ఫ్రై అయ్యాక సో నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి అండ్ పుదీనా ఉంటే కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి। సో నెక్స్ట్ అవి బాగా వేగిన తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది కదా మనకి, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్మెల్ వస్తుంది, అది స్మెల్ వచ్చిన తర్వాత ఇక్కడ బీట్రూట్ మనం ఏదైతే ముందు తురుముకున్నామో ఆ బీట్రూట్ వేయాలి। అండ్ బీట్రూట్ వేసిన తర్వాత బీట్రూట్ని కూడా బాగా ఫ్రై చేయనివ్వాలి, అండ్ ఎందుకు అంటే కొంచెం బాగా పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు బీట్రూట్ అనేది ఫ్రై చేయాలి। సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే గ్లాస్, ఆ గ్లాస్తో నేను 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ 1 glass ఆఫ్ రైస్కి మనం జనరల్గా 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాం, సేమ్ అలానే దీనికి కూడా 1 glass ఆఫ్ రైస్కి మీరు 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి। అండ్ బాస్మతి రైస్ తీసుకుంటే దాంట్లో 1 glass ఆఫ్ వాటర్కి 1 glass బియ్యానికి 1.5 glass వాటర్ని యాడ్ చేయాలి। అండ్ ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాం, మనం పసుపు ఉప్పు కారం అన్నీ యాడ్ చేస్తాం కదా, సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు। సో ఇక్కడ నేను కొంచెం ఉప్పు యాడ్ చేశాను
అండ్ మనకి టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ ఉప్పు యాడ్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక కరివేపాకు ఇక్కడ వేస్తున్నాను కరివేపాకు. సో మనకి ఫస్ట్ వేసేదానికన్నా ఇక్కడ కరివేపాకు వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు. సో అందుకని మిడిల్లో కరివేపాకు యాడ్ చేశాను. రా స్మెల్ ఉంటుంది కదా కరివేపాకుతో, అది బాగుంటుంది అందుకని అక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ మనం ఏవైతే రైస్ని సోక్ చేసున్నాం కదా, నానబెట్టుకో ఉన్నాం కదా, ఆ రైస్ని ఇప్పుడు యాడ్ చేయాలి. చూడండి, రైస్ యాడ్ చేసిన తర్వాత ఆ రైస్ని మనం కలిపిన తర్వాత దాని కలర్ ఎలా వస్తుందో సింప్లీ సూపర్ అంతే. సో చూడండి, ఇలా రైస్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా బాగా ఏదైతే మనం ఫస్ట్ చేసుకున్నామో అదంతా బాగా రైస్కి పట్టేటట్టు రైస్ని బాగా కలపాలి. ఒక 2-3 మినిట్స్ ఈ రైస్ని వేయించుతూ ఉండాలండి. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఇలా చేయాలి, రైస్ని బాగా వేయించుతూ ఉండాలి. అండ్ ఇక్కడ సో బాగా 2-3 మినిట్స్ రైస్ బాగా వేయించిన తర్వాత వాటర్ మనం చెప్పాను కదా, నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అండ్ బాగా వేయించిన తర్వాత సో ఇక్కడ రైస్ ఆ వాటర్ ఏవైతే నేను తీసుకున్నానో అవి పక్కన పెట్టి మళ్ళీ ఇక్కడ నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అండ్ మనం కావాలంటే గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా కొరియాండర్ పౌడర్, ఇంకా ఏమన్నా మసాలాస్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ అవన్నీ యాడ్ చేసుకోవడం చాలా అన్హెల్తీ కాబట్టి అవసరం లేదు, ఉన్నవి జస్ట్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కావచ్చు అండ్ ధనియా కొరియాండర్ పొడి, ధనియాల పొడి అంటాం కదా, సో అది యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, మనకి బిర్యానీ లెవెల్లో ఉంటుంది మనం చేసే బీట్రూట్ రైస్. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అవి బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. సో ఏవైతే మనం వాటర్ తీసుకున్నామో అవి ఆ వాటర్ అన్నీ దాంట్లో యాడ్ చేసేసి, ఉప్పు సరిపోకపోతే ముందు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకోవాలి, సాల్ట్ ఓకే అనిపిస్తే ఇంకా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ చాలండి, అంటే బాగా కుక్ అవ్వాలి అంటే 4-5 విజిల్స్ పెట్టచ్చు. సో 3 విజిల్స్ చాలు, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీరు ఇలా ఓపెన్ చేసేస్తే సో మన బీట్రూట్ రైస్ అనేది రెడీ. సో బీట్రూట్ రైస్ రెడీ అయిపోతుంది అంతే అండి. ఇంకా కావాలంటే కొరియాండర్ ఉంటుంది కదా, ఏమంటారు కొత్తిమీర, కొత్తిమీరని గార్నిష్ చేసేసుకొని దానిపైన సర్వ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఆ రోజు కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. సో కొత్తిమీర లేకపోయినా సూపర్ ఉంది రైస్ అంతే. సో ఇదండి నా బీట్రూట్ రైస్. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, మనకి కలర్ కూడా అవసరం లేదు, బీట్రూట్ ఆల్రెడీ రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఫుల్ కలర్లో ఉంటుంది. టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంది. దానికి సైడ్ డిష్గా మనం చికెన్ కర్రీ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ అద్దరిపోతుంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోస్ కోసం కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతవరకు ఉంటాను, బై బై, సీ యూ సూన్.